శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్కి ఫోన్ చేసిందట రష్మి. ఎందుకు చేస్తామంటూ మండిపడుతూ ఉన్నారట సుధీర్. ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక సుధీర్ విషయానికి వస్తే రష్మి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎంత కేరింగ్గా ఉంటుందో సుధీర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న రష్మి సడన్గా సుధీర్ ఇలాంటి షాక్లు ఇస్తాడని అస్సలు ఊహించి ఉండదు. అయితే రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేస్తున్న రష్మి సుధీర్ విషయంలో మరి ఏంది తను ఎప్పుడు అటెండ్ అయ్యే సుధీర్ ఎందుకు రాలేదు అని చెప్పి చాలా ఆరా తీసిందట రష్మి. ఇక ఎంతసేపు ఎదురు చూసినా సుధీర్ రాకపోవడంతో వెంటనే సుధీర్కి ఫోన్ కాల్ చేసిందట రష్మి. ఇక ఫోన్ కాల్ చేయడంతో వెంటనే సుధీర్ కూడా లిఫ్ట్ చేసి ఎందుకు చేశావు రష్మి, ప్రోగ్రాంలో ఉన్నావు కదా, ప్రోగ్రాం చూసుకుంటే బాగుండేది, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, అందరి ముందు ఎందుకలా నాకు ఫోన్ చేస్తున్నావు అంటూ కూడా సుధీర్ మండిపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. సుధీర్ రష్మిల విషయంలో ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు, కానీ సుధీర్ ఇలా బాంబు పేలుస్తాడని ఎవ్వరు కూడా అనుకోలేదు. రష్మిని ఎంతో ఇష్టపడే సుధీర్ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కూడా అందరూ బాధపడుతున్నారు. ఇటు సుధీర్ ఫ్యాన్స్ అటు రష్మి ఫ్యాన్స్ ఈ వార్తలు విన్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంతో బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.